ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కునిజేటి రోశయ్యతో తనకు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా సొంత ఖర్చులతో నిర్మించిన కునిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. తన తండ్రి రోశయ్య ఇద్దరు హిందూ కాలేజీలో చదువుకున్నారని చెప్పారు. లైలా తుఫాన్ సమయంలో ఒంగోలు వచ్చిన రోశయ్య ఆర్థిక సాయం అందుతుందని ప్రజలను అడిగితే అందుతుందంటూ చప్పట్లు వినిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారని చెప్పారు. ఎప్పుడు సాయం అందలేదంటూ జనం చెప్పేవారని, కానీ ఒంగోలులో అందుకు భిన్నంగా స్పందన రావడంతో తనను వెన్నుతట్టి అభినందించారని అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం వల్లే తాను ఒంగోలులో మంచి సెంటర్లో కునిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని, అందుకు తగ్గట్టుగానే విగ్రహాన్ని ఏర్పాటు చేయగలగటం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఆర్యవైశ్య సోదరులు కోరుతున్నట్లుగా రోశయ్య సెంటర్గా ఈ ప్రాంతానికి నామకరణం చేసే విషయంలో నగర పాలక సంస్థ అధికారులు పాలకవర్గంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి ఆ ఘనత రోశయ్యకు మాత్రమే దక్కిందని, దేశ చరిత్రలోనే ఆయనది ఒక రికార్డని ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి కొనియాడారు. చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు సిద్ధారాఘవరావు మాట్లాడుతూ, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులకు నిత్య స్ఫూర్తిని కల్పించడంతో పాటు దశాబ్దాల తరబడి ఆరామక్షేత్ర నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా కేటాయించడం అభినందనీయమని, రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కృతజ్ఞతగా బాలినేని శ్రీనివాసరెడ్డి విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూపం ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త చలువాది బదరీనారాయణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్కే జనార్దన్, నగర మేయర్ గంగాడి సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకూర్తి ఆదన్న, వైఎస్ఆర్సీపీ నాయకుల పోతులు సురేష్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ చైర్మన్ కోటూరు సత్యనారాయణ, ఆర్యవైశ్య నాయకులు గ్రంథే చెంచురామారావు, దేవత శ్రీరాములు, కూరపాటి సత్యనారాయణ, జల్దంగ వెంకటకృష్ణారావు, మోదుకూరి శ్రీనివాసులు, కారంశెట్టి కిరణ్ కుమార్, గుర్రం బద్రీనాథ్, దేవక వెంకటేశ్వర్లు, కొత్తూరు శ్రీరంగ నాయకులు, తాతా ప్రసాద్, బిఎంఆర్ శంకర్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాగుండ శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, వారు
ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మన ఈ కార్యక్రమం గురించి వచ్చేస్తున్నారు. వారు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని సవిధానం చేసినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ వెళ్ళిపోవాల్సిన శ్రీ సీతా రామారావు గారు వారిని కూడా వేడుకలకు రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ నాగర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ తోడు సత్యనారాయణ మన క్రమశిక్షణగా ఉంటే కార్యక్రమం ఇప్పుడు అక్కడ ఎవరొద్దు కింద పడతారు స్టేజ్ పని పనిచేయలేదు. మా మాడబిరెండి దయచేసి ఓన్లీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆవిష్కరిస్తున్నారు. మిత్రులు అందరూ వారి హర్షదూరాలు రోజయ్య గారు విగ్రహ అమరయ్య కొంచెం రోజయ్య గారు అమరయ్య కొంచెం రోజయ్య గారు జోహార్ రోజయ్య గారు జోహార్ రోజయ్య గారు జోహార్ రోజయ్య గారు అమరహే రోజయ్య గారు అమరహే రోజయ్య గారు అమరహే రోజయ్య గారు జోహార్ రోజయ్య గారు అన్నిలు రోజయ్య గారు జోహార్ విగ్రహాలుస్తున్న కార్యక్రమం అనేది అంటేనే మొదటిగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 4వ తారీఖున జరగాలి. నాకు జనార్దన్ గారు ఇతని మిత్రులు వచ్చి ఆహ్వానాన్ని ఇచ్చి డిసెంబర్ 4వ తారీఖున పెద్దలు రోజయ్య గారి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఉన్నది, మీరు రావాలన్నారు. డిసెంబర్ 4వ తారీఖు మాకు పార్లమెంటు సమావేశాలు మొదటి రోజు. అది మొదటి రోజు ఎప్పుడు కూడా ఆనవాయితీగా దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను ఉన్నప్పుడు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళటం అలవాటు. జనార్దన్ గారు మీరు చాలా లేటుగా చెప్పారు, ఉన్నప్పుడు అయినా ప్రయత్నం ఉంటే చేస్తాం అన్నాం. కానీ బాగుంటు కుటుంబ ప్రతినిధి లేకుండా రోజయ్య గారి విగ్రహావిష్కరణ అనేది జరగదనేది అప్పుడు ప్రకృతి ఆ విధంగా వచ్చింది. రోజయ్య గారికి మాగుంట కుటుంబానికి ఉన్న సత్సంబంధం అటువంటిది. ఈరోజు అటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం వారందరూ కూడా. వారందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం కూడా పెట్టుకుంటూ పెద్దలు పూజలు రోజయ్య గారితో మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్య రెడ్డి గారు 1991 పార్లమెంటు మెంబర్గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారానికి ఆయన కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు వారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రులుగా కూడా. అప్పటి నుంచి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారితో అత్యంత ప్రేమాభిమానాలు కూడా పెంచుకొని ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడు నిర్మాణాలు కూడా జరుగుతున్నప్పుడు ఆ ఓపెనింగ్ అప్పుడు కూడా వారు ఒకటే చెప్పారు, సుబ్బరామరెడ్డి గారు ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఈ బాపూజీ మార్కెట్ కార్పొరేషన్ ని మీ చేతుల్లో పెడుతున్నా నేను. మా ప్రముఖులందరూ కూడా ఆర్యవైశ్య సభ్యులందరూ స్నేహితులు సోదరులు అందరూ కూడా మీరు జాగ్రత్తగా కాపాడాలని వారికి ఆ రోజు చెప్పడం కూడా చెప్పింది. అదేవిధంగా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా
మా వదినమ్మ గారు భారతమ్మ గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత నేను కూడా పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది కూడా ఎవరు వచ్చినా ఏ పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే పెద్దలు రోషీ గారు ఇచ్చిన ఆదేశాలు అయితే అని చెప్పిన ఎప్పుడు కూడా బాగుట్టుకుంటాము, మరలేదు. 1995 సంవత్సరంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం అనేది జరిగింది. అంటే అప్పటి ప్రభుత్వం అనేది మారిన తర్వాత అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వారికి ఇక్కడ ఇచ్చిన ఆహ్వానం అని అంటే రోషీ గారు ఎప్పుడు చెప్తుండేవారు ఉన్నప్పుడు కూడా, ఒక ముఖ్యమంత్రి వస్తే ఏ విధమైన ఆహ్వానం పలికే సుబ్రహ్మరెడ్డి, నిన్ను కూడా ఎప్పుడు కూడా ఆ భగవంతుడు చల్లగా చూస్తాడని అటువంటి దీవెనలు ఇవ్వటం అనేది వారిని చూసాం. అటువంటి మహావ్యక్తి వారు, వారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది కూడా ఎప్పుడు కూడా మరిచిపోలేనే ఇది కూడా. అందులో ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి వారు ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఉన్నప్పుడు వారిని చూస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా, ఎన్నిసార్లు 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం అనేది వారు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలోనూ ఎవరు కూడా చేయని పని అనేది ఒక అరుదైన కీర్తి అనేది ఒక కొడిజేటి రోషయ్య గారికే తగ్గిందనేది మీకు అందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. అన్నప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారు, ఆయన చూస్తున్నప్పుడు ఎప్పుడు ఒకసారి సడన్గా ఆర్యవైశ్య సంఘం మీటింగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ చెప్పారు ఆర్యవైశ్య సంఘం మీటింగ్లో వారే ఉండాలి, సభ్యులు ఉండాలని. నన్ను చూసిన తర్వాత రాజ్ శ్రీనివాసరెడ్డి, నువ్వు కూడా మా ఆర్యవైశ్య సంఘ సభ్యుడు అనయ్యా, ఎప్పుడు కూడా నువ్వు కూర్చోనేని ఆ డాష్ పైన కూర్చోబెట్టడం అనేది అటువంటి ఎప్పుడు కూడా మర్చిపోలేము. అవన్నీ కూడా అటువంటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అనేది మనం చేసుకోవాల్సింది ఈరోజు ఎప్పుడు ఉన్నది అనేది. వారు ఆ తర్వాత చూస్తే 1998 సంవత్సరంలో నర్సరావుపేట ఎంపీగా కూడా నేను ఒంగోలు కూడా పోటీ అప్పుడు చేసి మీ అందరి ఆశీస్సుతో గెలవడం కూడా జరిగింది. ఆ ఎంపీగా ఉన్నప్పుడు కూడా హుందాగా పార్లమెంట్లో వారు ప్రశంసించిన తీరు అనేది ఇప్పటికి కూడా మర్చిపోలేం. అప్పుడు కూడా మమ్మల్ని మాగుంటు కుటుంబాన్ని హక్కును చేర్చుకొని అనేది ఎప్పుడు కూడా ఆయన హాస్యాస్పదమైన ఎన్నో కూడా అసెంబ్లీలోనో పార్లమెంట్లో కూడా ప్రదర్శన కూడా చేసేవారు. ఉన్నప్పుడు కూడా నాకు ఒకటి ఎప్పుడు ఏంటంటే, హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి మేము వచ్చేవాళ్ళం. అంటే 2040 సంవత్సరం చీరాల్లో వారు శాసనసభ్యులుగా ఎంపికైన తర్వాత ఆ ట్రైన్లో, సింహపురి ట్రైన్లో, అంటే ఇప్పుడు లేట్ అవుతుంది, అప్పుడైతే ఎర్లీగా ఉండేది, నేను ఒంగోలులో దిగాలని ఎక్కేవాడిని. ఆయన కూడా అక్కడ ఇద్దరమే కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. ఒకరోజు చాలా చెలోక్తిగా చెప్పారు, శ్రీనివాసరెడ్డి చాలా కష్టమే అందరిని ఒప్పించడం అనేది, డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఉండటం, ఇన్నిసార్లు నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను, నేను చీరాల్లో దిగిన తర్వాత అక్కడ ఐటీసీ గెస్ట్ హౌస్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా. అందరూ వచ్చారు, నా చిరకాల మిత్రుడు ఒక ఆయన వచ్చాడు, వచ్చి రూమ్లోకి వచ్చిన తర్వాత గొళ్ళెం పెట్టాడు, ఒక చిన్న కురవాణ్ణి కూడా పెట్టుకొని ఉన్నాడు. ఏం లేదు రోషయ్య, మీరు ఎంతో మనం అభిమానంగా ఉన్నాం, నీకు అంతా హైదరాబాద్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నీ పవర్ చాలా ఉన్నది, ఇతను నా మనవడు, నీకు చాలా సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్ తెలిసి ఉంటారు, నా మనవడిని హీరో చేయమని అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి అప్పుడు ఎంత చల్లొస్తానంటే, నా తల మీద వెంటుకలు లేవు శ్రీనివాసరెడ్డి, వాడు తల పట్టుకొని గీరుకోవాల్సి వచ్చింది ఈ పనేది, ఇటువంటి పనులు కూడా అడుగుతారా అనేది తెలియలేదు. అటువంటి చక్కటి చక్కటి వారు అన్నీ కూడా చెప్పేవారు. సీఎంగా వారు అయిన తర్వాత కూడా మాగుంటు కుటుంబాన్ని అక్కడ చేర్చుకొని నన్ను ప్రత్యేకంగా కూడా వారి దగ్గర ఉంచుకొని అడ్వైజర్ అనేది, వారు సీఎంగా అయినప్పుడు మేము ఎంపీగా కూడా ఉండాం. అది అయిన తర్వాత 2011 సంవత్సరంలో గవర్నర్గా తమిళనాడుకు రావటం అనేది, అంటే విశ్వసనీయత, లాయల్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే దాంట్లో అన్ని సంవత్సరాలుగా వారు ఆ కాంగ్రెస్ పార్టీలో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి ఆ లాయల్టీ అనేది ఏ విధంగా ఇచ్చారని అంటే, సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రిగా వారు పదవీ బాధ్యతలు తొలగించిన తర్వాత గవర్నర్గా తమిళనాడులో వారు నియమించడం కూడా జరిగింది. అక్కడ ప్రత్యేకంగా చూడాలని అంటే ఇప్పటికి కూడా మర్చిపోలేం. ఎందుకేందంటే ఆయనతో ఉన్న గడిపిన క్షణాలు, అటువంటి డిసెంబర్ 4 అంటే ఆయన బర్త్డే జరిగేది అనేది జూలై 4 తారీఖు జరుగుతుంటుంది. ఆ జూలై 4 తారీఖు క్రమం తప్పక నేను అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, పెద్ద కేక్ తీసుకొచ్చేది వాళ్ళ అభిమానులు కూడా.
ఆ కత్తి ఇవ్వగానే ఏంటంటే శ్రీనివాస రెడ్డి నువ్వు కట్ చేయాలనేవాడు. ఇదేంటన్నా మీ బర్త్డే కదా అంటే నువ్వు కట్ చేస్తేనే నాకు ఆనందం అనేవాడు. అటువంటి మహానుభావుడు ఉన్నప్పుడు కూడా అప్పుడే అప్పుడే చెప్పేవాడు, అయ్యా బాగుంట కుటుంబం ఏంటంటే, బాగుంట కుటుంబం అంటే ఒక పెద్ద బ్రాండ్ అయ్యా అది, అందువల్ల మిమ్మల్ని ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఆనందంగా చూస్తాననేది అటువంటి మహానుభావుడు వారు. వారిని ఎప్పుడు కూడా జీవితంలో బాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వారి ఆశయాలన్నీ కొనసాగించాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఉన్నాం ఇక్కడ కూడా. ఈరోజు ఓ మంచి కాంస్య విగ్రహాన్ని సోదరుడు వాసు గారిని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన విషయం అది. ఎందుకంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని కూడా చేశారనంటే రోసి గారు పెద్ద ఆయనే, ఎక్కడ ఉన్నాడా లేదా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్కి ఆయనే తాతలు ఉండేటప్పుడు. అటువంటి చక్కటి విగ్రహం చాలా అందంగా తీర్చిదిద్దాడు శిల్పి ఎవరో కానీ, బాగా చక్కగా చేశాడు. ఈ ప్రాంతంలో రోసి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉన్నది. సుదీర్ఘం 88 సంవత్సరాలు ఆరోగ్యంగా పూర్తిగా జ్ఞానంతోనే, మెమరీ కూడా ఆయన లాస్ట్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఆయన చూసా ఉన్నప్పుడు ఆయన పాత కాపురకాలు కూడా పెట్టుకొని ఆయన ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఆయనతో సంతోషంగా భావిస్తూ, మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉన్నది. దాదాపు ఇప్పటికి 8 పర్యాయాలు మాగుంట కుటుంబం ఎంపీగా కూడా పోటీ చేయటం అనేది కూడా మీ ఆశీస్సులతోనే జరిగింది. మా అన్నగారికి ఇష్టం మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరం నుంచి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నేను మాగుంట శ్రీనివాస రెడ్డి మధ్యలో భారతమ్మ గారు అందరూ కూడా కలిసి ఒంగోలులో సేవ చేయటం అనేది మీకందరు కూడా మహోద్భావంగా చూస్తున్నాం. దయచేసి పుణ్యదేటి రోసయ్య గారి ఆశయాలను మనం అందరూ కొనసాగించాలి కాబట్టి మాగుంట కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించమని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం. గురం బద్రి గారు మేమంటాను మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి జ్ఞాపికని చిరు జ్ఞాపికని బహుకరించ వచ్చిందిగా ప్రకాశం జిల్లా ఆరోగ్య సంఘం పెద్దలను కోరుతున్నాం. గారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొంజేటి రోసి గారు యొక్క విగ్రహాన్ని ఇప్పుడే మనం విగ్రహావిష్కరణ చేసుకోవటం జరిగింది. చాలా సంతోషం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి సొంత నిధులతో కొంజేటి రోసి గారి విగ్రహాన్ని తయారు చేయించి ఈరోజు మనం ఒంగోలు నడిబొడ్డులో మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఆర్య వచ్చులకి మన బాల శ్రీనివాసరెడ్డి గారు ఆరామక్షేత్రం చాలా ముఖ్యమైనది. దానికి సంబంధించి రోసి గారు కీర్తి శిష్యులైనప్పటికీ వారు ఒక మహోన్నతమైన వ్యక్తి, వారు ఆర్థిక మంత్రిగా అనేక సార్లు వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా వారు పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ముందుకెళ్ళిన ఏకైక వ్యక్తి కొంజేటి రోసి గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య మహాసభ చిత్తలపస్తి హైదరాబాద్లో ఉన్నప్పుడు రోసి గారు ఆర్యవైశ్య మహాసభని ఒక మంచి వ్యక్తికి ప్రతి సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కొంజేటి రోసి గారు. మేము మంత్రిగా పార్టీ రహితంగా కొంజేటి రోసి గారికి మేము అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం. ఎందుకంటే ఆ రోజుల్లో రోసి మన కులానికి రోసి గారు పెద్ద, తప్పకుండా ఆయన మార్గంలో మనం ముందుకెళ్ళాలి, ఆయన ఏదైతే ఆదేశిస్తే ఆ పని మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్ళినా వెళ్ళటం జరుగుతూ ఉంది. అందువల్ల అటువంటి వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ ఒంగోలులో వారి కాంస్య విగ్రహాన్ని మనం చేసుకోవటం చాలా సంతోషం. భవిష్యత్తులో బాలినేని వాసు గారికి మన ఆర్య వయసులందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, జిల్లాలో అన్ని మండలాల నుంచి ఇక్కడ టౌన్లో ఇచ్చేసిన
ఆ నివాస నాయకులు, సోదరులు, మహిళలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. రోసయ్య గారు చనిపోయిన రోజు, ఆ రోజు చనిపోయిన తెలియగానే నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడే ప్రెస్లో చెప్పడం జరిగింది. రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం చనిపోయిన రోజు. ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో అసలుకి అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయిందా అసెంబ్లీ అనిపిస్తుంది. రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు. ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు, ఆయన బియ్యం రెడ్డి అనిపించేవాళ్ళు జనార్దన్ రెడ్డిని. ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కాజేశాడని చెప్పి ఒక పేరుండేది. ఆయన చూసి యాక్షన్ చేసేవాడు. ఆయన ఇట్లా ఉండేవాడు. ఒకరోజు ఇట్లా వచ్చి రోసయ్య గారు కూడా ఇట్లా వచ్చాడు, ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని. జనార్దన్ రెడ్డి వేసి, ఏం నిన్ను ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తున్నాడు అన్నాడు. చెయ్యి కోస్తా అన్నాడు రోసయ్య గారు. అంటే రోసయ్య గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆర్య వయసు సోదరులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టాలా, చెన్నాలం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మరి వైస్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐలాండ్ వరకు సంబంధించి సెంటర్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైండ్స్ ఆపారు అక్కడ ఐరన్ ఓర్ సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారిది. పర్మిట్లు ఇచ్చారు, పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్, ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే రోసయ్య గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అది ఎందుకు ఎవరు పర్మిట్లు ఇచ్చారనేది. రోసయ్య గారు నన్ను పిలిపించారు, వాసు నువ్వు పర్మిట్లు ఇమ్మని చెప్పావా అన్నాడు. నేను చెప్పలేదు సార్ అన్నా. వెంటనే అధికారులను పిలిపించాడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు. వెంటనే రోసయ్య గారు, నువ్వు ఢిల్లీ వెళ్ళవాసు నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, నువ్వేం పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారు ఫోన్ చేసి
సార్ మినిస్టర్ ఇస్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు. వాళ్ళు అధికారులు చేసిన తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కు చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించడం ఆయన వీరప్ప మొయిలీని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు మీకు ఏ సంబంధం లేదని, యూ కెన్ గో సార్, యూ కెన్ గో, వీఆర్ సారీ ఫర్ ద మీ గురించి అపార్థం చేసుకుని సారీ అని చెప్పి వీరప్ప మొయిలీ గారు చెప్పారు. ఆయన రోసయ్యగారు ఒకటే చెప్పాడు, నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు, మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో, ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను. ఆయన్ని జీవితాంతం గుర్తుంటుంది. రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదరణలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు లైలా తుఫాన్ వస్తే ఒంగోలు వచ్చాడు ఆయన తుఫాన్ అప్పుడు మొత్తం కూడా తిరిగి అందరి దగ్గర పోయి ఎట్లా జరిగినాయమ్మా బాగా జరిగిందంటే అందరూ చప్పట్లతో బాగా చప్పట్లు కొట్టారు. తర్వాత వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చి ఒకటే మాట అన్నాడు, నేను ఎప్పుడైనా తుఫాన్ అప్పుడు చూశాను వాసు, నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూశాను, ఎక్కడ చూశాను, ఎవరైనా పోతే మాకు అయ్యి అందలేదు ఈ అందలేదు అంటున్నారు, ఇదేంది ఇక్కడ ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు నాకు అర్థం కాలేదన్నాడు. సార్ నేను దగ్గరుండి చూసుకున్నాను సార్ అని చెప్తే చాలా అభినందించాడు. ఆ రోజు అంటే ఆయన ఎంతైనా కానీ మంచి చేస్తే అప్పటికప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి విక్రమం ఉండటంలో ఇక్కడ అందులో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇది మరి ఆయన విక్రమం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు బాగా గుర్తు బాబూజీ కాంప్లెక్స్ 89లో అనుకుంటారు బాలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన ఓపెన్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు. అందుకని ఆయన గుర్తుగా ఇక్కడ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటే బాగుంటుందని చెప్పి అందరితోటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రోసయ్య గారి ఆత్మ శాంతించాలని, మరి దానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా రోసయ్య లాగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. మరి ఎప్పుడు కూడా రోసయ్య గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి మరి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి వాళ్ళ రోసయ్య గారి ఆత్మ శాంతించాలని చెప్పి, మరి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి మన వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఇక్కడ రోసయ్య గారి సెంటర్ అని పెడితే బాగుంటుంది, నామకరణం చేస్తే బాగుంటుందని. దాని విషయంలో కూడా అందరితో చర్చించి దానికి కూడా తప్పకుండా నేను చూసే దానికి చేయించాలని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భోజనం కౌంటర్ గాంధీ విగ్రహం ప్రతిష్టానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయట గాంధీ బొమ్మ బాబుజీ కాంప్లెక్స్ బయట గాంధీ బొమ్మ వద్ద భోజనం ఏర్పాటు కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భోజనం ఏర్పాటు చేశారు. దయచేసి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అధ్యక్షులు గోశాల 9 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్య, దాన్ని కూడా ఎమ్మెల్యే గారు పూర్తి చేసేటందుకు మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. నెట్టుకోవద్దు, మీడియా వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దు. దయచేసి స్టేజ్ మీద అందరూ
దయచేసి అన్నా రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గిద్దలూరు ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్, అందరు కూడా బయటకు వచ్చేసి బయట 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కూడా క్యూ పద్ధతి పాటించి అందరు కూడా భోజనం ఏర్పాటు జరిగింది. అందువల్ల కంగారు పడాల్సిన పని లేదు. ఎవరు ఎంతమంది వచ్చినప్పటికీ ఇబ్బంది లేదు. దయచేసి అందరూ క్యూ పద్ధతి పాటించి కాంప్లెక్స్లో ఎవరు ఉండవద్దు. దయచేసి కాంప్లెక్స్లో ఇంకా టైం పడుతుంది, 1 అవరు లోపల 1 అవర్ పడుతుంది కాబట్టి బయటికి రావాలి దయచేసి అందరూ కూడా. కాంప్లెక్స్లోని ఓపెన్ చేయడం జరిగింది మీల్స్ కౌంటర్స్. అందరు కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భోజనవ్యక్తి కాదు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాసు గారి మిత్రులందరూ వారితో ఉన్నటువంటి సాంగిత్యం, వారు వాళ్ళని పలకరించే విధానం, ఏదన్నా సమస్య మీద వచ్చిన విధానంలో మీ అందరికీ చాలా దగ్గరగా చూసిన మనుషులుగా ఈరోజు ఇంత రద్దీ ప్రాంగణంలో నడిపొట్టున రోజు 30-40 వేల మంది ప్రయాణం చేసే ఈ ప్రాంగణాన్ని చాలా బిజీగా మంత్రివర్యులుగా ఉన్న సందర్భంలో ఒంగోలు 4 కూడలను సెలెక్ట్ చేసి ఒంగోలు నగరంలో ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ జరుగుతాయి ఎక్కడ జరుగుతాయో చూసి ఈ ప్రాంతాన్ని మనకి కేటాయించినందుకు మరోసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా పెద్దలు సిద్ధారాఘవరావు గారు చేతి మీదుగా. రోసయ్య గురించి నాలాంటి వాడు చెప్పడం అంటే ఒక సామెత ఉంది, ముంజేతి కడియానికి అద్దమేళ, ముంజేతి కడియానికి అద్దమేళ. అంటే మన చేతికి ఉండేటువంటి కడియాన్ని చూసుకోవడానికి మనకు అద్దం అవసరం లేదు. రోసయ్య గారి చరిత్ర ఏమిటి, రాజకీయాల్లో ఆయన అందరి వాడిగా ఎలా పనిచేశాడు, అజాత శత్రువుగా ఎలా ఉన్నాడు, 4 సార్లు ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, ఒక ఆర్యవశ్యులే కాకుండా రోసయ్య గారు ఒక చిన్న సంఘటన చెప్తాను. రోసయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డులో ఆర్యవశ్య శంఖారావం అనేది ఒకటి జరిగింది. లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవశ్యులు వచ్చారు. ఆ సభలో ఆయన ఉపన్యసిస్తూ, నేను ఒక ఆర్యవశ్యులకు మాత్రమే ప్రతినిధిని కాదు, నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని వర్గాలకు నేను ప్రతినిధి అని చెప్పేసి రోసయ్య ప్రకటించాడు. అది ఆయనలో ఉండే గొప్పతనం. తర్వాత ఇక్కడ సందర్భం కాబట్టి మన వాసన్న గురించి 2 మాటలు మాట్లాడతాను. మన వాసన్న అంటే ఆయన బెడ్రూమ్లో కూడా స్నానం చేసి టవల్తో తుడుచుకుంటూ వస్తుంటే కూడా మనకే సమస్య ఉన్నా కూడా మనం పేపర్ పట్టుకొని డైరెక్ట్ ఆయన బెడ్రూమ్లోకి పోవచ్చు. ప్రత్యేకించి ఆర్యవశ్యుల గురించి మాట్లాడుతాను. ఈ 75 ఏళ్ల చరిత్రలో ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న నాయకత్వాన జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఆర్యవశ్యులకు జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న నాయకత్వాన ఆర్యవశ్యులకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గత 75 ఏళ్ళ లోపల ఎప్పుడు కూడా జరగలేదని చెప్ప ఒక ఒంగోలు నియోజకవర్గంలోని ఆర్యవశ్యులకు అన్ని విధాలుగా ఈబీసీ దగ్గర నుంచి అన్ని రకాల పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా, ఇంటి స్థలాల ద్వారా ఒక ఆర్యవశ్య బిడ్డలకే దాదాపు 200 కోట్ల లబ్ధి జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. మా ఆర్యవశ్య ప్రముఖులు పెద్దలు ఏమంటుంటారంటే మన ఆర్యవశ్య కార్పొరేషన్కి 100 కోట్లు బడ్జెట్ కావాలంటుంటారు. కానీ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళ ప్రజా పరిపాలనలో దమ్ముండా మగాడి పరిపాలనలో ఒక ఆర్యవశ్యులకి దాదాపు మనసులం కాబట్టి మనకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మనం తెలుపుని తెలుపనాలి, నలుపుని నలుపనాలి. అందుకోసమే ఈ 75 ఏళ్ళ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన 5 ఏళ్ళ పరిపాలనలో అదే పులివిందల పులిబిడ్డ మనం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనందరికీ తెలుసు. పార్టీ విధానాన్ని
కాసేపు మోసే అదృష్టం కూడా మాకు దక్కింది. ఈ సభాపూర్వకంగా తెలియపరుచుకుంటున్నాం. ఆ రోజున ఆ కార్యక్రమంలో ఉదయం నుంచి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు మన వాసన్ గారు అక్కడే ఉండి కార్యక్రమం పూర్తయ్యేదాకా అక్కడే ఉండి కార్యక్రమం అయిపోయిన తర్వాత బయలుదేరి రావటం ఆయనకి ఆయన మీద ఉన్న అభిమానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాము. మనందరం కూడా తన జీవితకాలంలో ఇందాకనే చెప్పారు, తన రాజకీయ జీవితకాలంలో ఎవరి చేత ఒక మాట కూడా పడని వ్యక్తి మన రోసయ్య గారు. జిల్లా నడిబొడ్డులో బాపూజీ కాంప్లెక్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మనం చాలా సంతోషంగా ఉంది. అటువంటి అవకాశాన్ని మనకు కల్పించిన వాసన్న గారికి అలాగే గౌరవ పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమం ఇది ఒకటే కాదు, ప్రతి ఆయన వర్ధంతిని జయంతిని ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలని చెప్పి చెప్పని మొగోడు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కొంజేటి రోసయ్య గారు చనిపోయిన చోటే ఆయన నాకెంతో గౌరవం, ఆయన అంటే ప్రేమ అని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైతే చేశారో అంత అద్భుతంగా అంత మహాశిల్పికి ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత అద్భుతంగా చేయనటువంటి కాంస్య విగ్రహాన్ని ఇచ్చినటువంటి ఘనత ఒక బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ, మనందరికి తెలుసు పోయిన ఆదివారమే మనందరం కూడా కోట్ల రూపాయల స్థలాన్ని ఆలమ క్షేత్రానికి దరిదాపు 20-25 సంవత్సరాలు శంకుస్థాపన వారే చేశారు. ఆ స్థలాన్ని కూడా బిల్డింగ్ కూడా ఓపెనింగ్ కూడా వాసనే చేశారు. ఈరోజు ఆరవయసులో ఎవరైనా చనిపోతే ఒక హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఆరవ క్షేత్రానికి వచ్చిన ఇంటి దగ్గర నుంచి వచ్చిన తన సొంత ఇంట్లో ఉన్నట్టు ఈరోజు ఆరవ క్షేత్రాన్ని లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఆరవయసులకి కొంత పట్టింపులు ఎక్కువ, చనిపోతే అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈరోజు తన సొంత ఇంట్లో ఉన్నట్టే కార్యక్రమాలన్నీ కూడా ఆరవ క్షేత్రంలో చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం, ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్న స్థలాన్ని, అది ఎవరి వల్ల కాదు ఆ స్థలం ఇప్పించాలంటే ఒక్క బాలనేని శ్రీనివాసరెడ్డి గారి వల్ల అయింది. నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను, వారు ఆ స్థలాన్ని ఆ గోశాలకు ఇప్పించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆర్య వైశ్యులకి ఎన్నో చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఒకటే ఉంది. గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఈ ఒంగోలుకి కుప్పం ప్రసాద్కి ఇప్పించిన ఘనత బాలనేని శ్రీనివాసరెడ్డి గారు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అంతేకాదు ఈ మనకందరికీ తెలుసు డిప్యూటీ మేయర్ ఒంగోలుకి ఇచ్చిన ఘనత వైశ్యులకి ఇచ్చిన ఘనత బాలనేని శ్రీనివాసరెడ్డి, సూపర్ బజార్ చైర్మన్గా ఆర్యవైశ్యులకి ఇచ్చిన ఘనత బాలనేని శ్రీనివాసరెడ్డి గారు. ఆర్య వయసులో మీద ఎంత పక్షపాతం ఉన్న బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని ఆర్య వయసులు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒంగోలు నియోజకవర్గం ఆర్య వయసులో కర్మనావాచ నిజంగా చెప్తున్నా, ఇటువంటి మంచి నాయకుడిని మనందరం కూడా ఆర్య వయసులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మంచి నాయకుడు ఎప్పుడు కూడా మీరు 2 సార్లు మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఎప్పుడు కూడా ఏ ఆర్య వయసుల షాపుల మీద కానీ దాడులు కానీ ఎక్కడా కూడా జరగలేదంటే దానికి కేవలం బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన సభాముఖంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఆర్య వయసులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత వయసులకి ఇతర కులాలతో సమానంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బాపూజీ కాంప్లెక్స్ ఫౌండర్ మెంబర్ నేను, వారితోటి 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రకాశం జిల్లాలో మన స్టేట్కి తలమానికమైనటువంటి బాపూజీ కాంప్లెక్స్ శంకుస్థాపన వారి సువర్ణ హస్తాల ద్వారా జరిగింది. ఆ సమయంలో నేనున్నాను. వారు యొక్క క్షేత్రమయమనుకోండి, లేకపోతే వారి యొక్క సువర్ణ హస్తాల మయమనుకోండి, కాంప్లెక్స్ ఇవాళ దినదిన ప్రవర్తమానమై మనకి ఎంతో మందికి కల్పించింది, వస్తి కల్పించింది. అదొక్కటి విషయం చెప్తామని తరువాత బాపూజీ కాంప్లెక్స్ ముందు గాంధీ విగ్రహం పెట్టాలన్నప్పుడు కొంతమంది ఏమో లోపల పెట్టామన్నారు, కొంతమంది ఏమో బయట పెడతామన్నారు. అప్పుడు రోసయ్య గారిని సంబంధించినప్పుడు సత్యనారాయణ బయటే పెట్టు, అందరికీ విజిబిలిటీ ఉంటుందని చెప్పి నాకు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి నా నివాళులు అర్పిస్తూ